బ్రేకింగ్ చూస్తున్నాం. యువ సినీ నటి మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు నిన్న వార్తలు వచ్చాయి. ఈ వార్త నిన్న సంచలనాన్ని కూడా రేపింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత పూనమ్ పాండే అందరి ముందుకు వచ్చారు. To make sure there is no more life lost through this disease. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనమ్ పాండే తెలిపారు. తాను బతికే ఉన్నారని కూడా తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెబుతున్నానని కూడా తెలిపారు. Cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost through this disease. Please log on to www.punampandeisalive.com. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost through this disease. Please log on to www.punampandeisalive.com. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their. యువ సినీ నటి మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు నిన్న వార్తలు వచ్చాయి. సో ఆ వార్తల్ని ఖండిస్తూ కూడా ఆమె తెలిపారు, సర్వైకల్ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి మాత్రమే చనిపోయినట్లు నటించామని తెలిపింది. అందరికీ క్షమాపణలు కూడా ఆమె తెలియజేశారు. ఈ కథాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా మహామ్యాక్స్ ప్రతినిధి ఓంప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఓంప్రకాష్ గారు, దీనిగా కరెక్ట్ గా నిన్న 24 గంటల క్రితం ఇదే సమయంలో మనం పూనమ్ పాండే మరణ వార్తకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వేసాం. మనమే కాదు, యాక్చువల్ గా ప్రపంచ వ్యాప్తంగాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛానల్స్ కావచ్చు, మీడియా హౌసెస్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ వార్త హల్చల్ చేసింది. అందరూ వ్యక్తం చేసిన ఒకే ఒక సందేహం ఏంటంటే, మొన్నటి వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి పూనమ్ పాండే హఠాత్తుగా 32 ఏళ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్ తో ఎలా చనిపోయింది, అసలు ఎవరికి ఆవిడ క్యాన్సర్ ఉందన్న విషయం కూడా తెలియదు కదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే ఆ పోస్ట్ కూడా తను పెట్టకుండా తన మేనేజర్ తో పెట్టించడం వల్ల అదేమన్నా హ్యాక్ చేసి ఎవరైనా ఆమె అంటే పడని వాళ్ళు ఏదో ఆవిడతో ఇలా ప్రాక్టికల్ జోక్ లో దిగారేమో, ఇలా ఆట పట్టిస్తున్నారేమో అభిమానులను అయితే అనుకున్నారు. కానీ నిదానంగా ఆ వార్తకి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా గానీ సినీ ప్రముఖులు కూడా, ఇప్పుడు ఉదాహరణకి మొన్న బిగ్ బాస్ హౌస్ లో గెలిచాడు మునవర్ ఫారూఖీ కావచ్చు, అలాగే లాకప్ అనేటువంటి ఒక రియాలిటీ షో చేసింది కంగనా రనౌత్, అందులో కూడా ఈ అమ్మాయి పాల్గొంది. కాబట్టి ఆ అమ్మాయి కావచ్చు, అలాగే పూజా భట్ లాంటి వాళ్ళు కూడా ఆ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక్కొక్కళ్ళు పోస్టులు పెట్టేసరికి ఇది నిజమే అయ్యి ఉంటుంది అనేటువంటిది అయితే ఒకటి నమ్మారు. కానీ ఈ రోజున హఠాత్తుగా ఒక అంటే ఒక 24 అవర్స్ తర్వాత పూనమ్ పాండేనే ఇదంతా నిజం కాదు, ఇది వాస్తవం కాదు, నేను జస్ట్ అంటే ఒక అవగాహన కలిగించడం కోసము క్యాన్సర్ మీద, అలాగే పర్టికులర్ గా సర్వైకల్ క్యాన్సర్ మీద ఒక అవగాహన కలిగించడం కోసమని నేను చేసినటువంటి ఒక ప్రయత్నం అని చెప్పింది. ఎందుకంటే రేపు వరల్డ్ క్యాన్సర్ డే, కాబట్టి ఆ సందర్భంలో అవేర్నెస్ తీసుకురావడం అనేది ఎవరైనా హర్షిస్తారు. కానీ తను చనిపోయినటువంటి ఒక వార్తని అలా ప్రచారం చేసి తద్వారా అవగాహన కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా ఉంది, చర్చనీయాంశంగా ఉంది. అంటే ఆ అమ్మాయి చేసింది మంచి అనే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే నీతి నిజాయితీతో మనం ఒక ప్రచారం చేసినా లేక ఒక అవగాహన కలిగించినా అది ఎక్కువ మందిని చేస్తుంది. కానీ ఒక అవగాహన కలిగించడం కోసం అని చెప్పి ఒక తప్పుడు దారిలోనూ లేకపోతే ఇతరుల మనసాన్ని కష్టపడేట్టుగాను
చేసేటువంటి ప్రచారం అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది తప్పితే పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వదు. అయితే ఒక లెక్క ఏమిటంటే మన భారతదేశంలోనే ప్రతి ఏడాది 80,000 మంది ఈ గర్భాశయ క్యాన్సర్తో బాధిన పడుతున్నారు, 35,000 మంది అందులో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలా తక్కువ మంది ఆ క్యాన్సర్ కి సంబంధించి ఏది పర్టికులర్ ఈ గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించి పరీక్షలు చేసుకున్నారు. నిన్నటికి నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ దాంట్లో కూడాను ఒక వ్యాక్సిన్ తీసుకొస్తాము, టీకాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాము మహిళలకి, అంటే 9-14 ఏళ్ల వయసులో అని చెప్పి ఆవిడ కూడా ఒక ప్రకటన చేశారు. అలా అలాంటి ప్రకటనలకి నిజంగా మనసులో దాని అవేర్నెస్ కలిగించాలంటే అలాంటి ప్రకటనలకి ఫ్రీగా చేయొచ్చు, లేకపోతే డాక్యూ డ్రామాలు తీయొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూస్తుంటాం 5K run 10K run ఇలాంటివి చేయొచ్చు. అలాంటి కాకుండా తనే ఆ క్యాన్సర్ కారణంగా చనిపోయాను అంటే ఆ క్యాన్సర్ కంటే చర్చ కంటే కూడా పూనం పాండే ఆయన వ్యక్తిగత జీవితము, ఆయన ఏ వివాదాల్లో ఇరుక్కుంది, ఇది నిన్న 24 గంటలనే ఎక్కువ చర్చ జరిగింది మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే. కానీ ఏదైతే తను ఆ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడం కోసం చేశాను అందు ఆ క్యాన్సర్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. ఓహో ఆ క్యాన్సర్ వచ్చి చనిపోయింది అనుకున్నారు తప్పటికి. కాబట్టి ఇక మీదటైనా పూనం పాండే ఈ నిజాన్ని గ్రహించి తను ఒక మంచి మనసుతో చేయాలి అనుకుంటే అలాంటి పనులు చేస్తే బాగుంటుంది. వస్తే ఇలా అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలాగే సినిమా జనాన్ని దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకుండా ఉంటే బాగుంటుందని మెజారిటీ పీపుల్ అయితే అనుకుంటున్నారు దీపిక. ఓకే రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives.